హలో అండి, అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సింధు కిషోర్. సో ఇంతకు ముందు ఒక వీడియోలో నేను మీకు అసలు పిల్లలు సరిగ్గా తినకపోవడానికి గల కొన్ని రీజన్స్ అండ్ మనం ఏం చేయొచ్చు అనేది చెప్పాను. అయితే పిల్లలు మనం ఎట్లాంటి ఫుడ్ పెడితే బాగా ఇష్టంగా తింటారో కూడా చూపించాలి కదా. సో అందుకని చెప్పి నేను మీకు ఈరోజు ఒక కిడ్ స్పెషల్ రెసిపీ చూపించబోతున్నానండి. సో ఈ పర్టిక్యులర్ రెసిపీ మనం పిల్లలకి బ్రేక్ఫాస్ట్గా లేదా ఈవినింగ్ స్నాక్గా పర్ఫెక్ట్లీ సూటబుల్. సో ఇదేంటి అంటే ఫ్రెంచ్ టోస్ట్. ఈ ఫ్రెంచ్ టోస్ట్లో నేను మీకు రెండు వెరైటీస్ చూపిస్తానండి. ఒకటి స్వీట్ వెరైటీ అండ్ ఇంకొకటి కారం వెరైటీ, విచ్ ఇస్ నథింగ్ బట్ చీజీ ఫ్రెంచ్ టోస్ట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నేను మీకు ఎలా చేయాలో చూపిస్తాను. అంతకంటే ముందు నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోస్ చూడండి, బాగున్నాయనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను వీడియోస్ అప్లోడ్ చేయగలనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఇప్పుడు ఫ్రెంచ్ టోస్ట్ ఎలా చేయాలో చూద్దాం రండి. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. సో మనం స్వీట్ ఫ్రెంచ్ టోస్ట్ కోసం బ్రెడ్ కావాలి. 4 slices ఆఫ్ బ్రెడ్ తీసుకున్నాను నేను రెండు రెసిపీస్కి కూడా. ఒక చిన్న గ్లాస్ పాలు, షుగర్ పౌడర్ అండి, రెగ్యులర్ షుగర్ని పౌడర్ చేసి పెట్టుకున్నాను మిక్సింగ్ ఈజీగా ఉంటుందని, ఎగ్స్ అండ్ చీజ్. బ్రెడ్ టోస్ట్ కోసం బ్రెడ్, 1 slice చీజ్, పెప్పర్ అండ్ సాల్ట్, అంతేనండి. సో ఇప్పుడు ఫస్ట్ మన రెగ్యులర్ ఫ్రెంచ్ టోస్ట్ అంటే స్వీట్ ఫ్రెంచ్ టోస్ట్ ఎలా చేయాలో ఫస్ట్ చూద్దాము. సో ఒక వెడల్పాటి బౌల్ తీసుకున్నాను, అందులోకి ఒక చిన్న గ్లాస్ పాలు యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి 2 spoons పౌడర్డ్ షుగర్ వేసుకున్నాను. షుగర్ మీకు టేస్ట్కి సరిపడా వేసుకోండి. నేను 2 to 2.5 spoons ఆఫ్ పౌడర్డ్ షుగర్ ఉంటుందండి, అంత వేసాను. ఒక్కసారి దీన్ని లైట్గా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక ఇందులోకి ఎగ్ యాడ్ చేసుకుందాము. విస్క్ చేసేసుకుంటున్నాను. సో ఇలా మనం రెడీ చేసుకోవాలండి. సో నెక్స్ట్ ఒక పాన్ పెట్టుకున్నాను. సో నేను కొంచెం ఘీ యాడ్ చేసుకుంటున్నానండి. ఘీ యాడ్ చేసుకుని నేను పాన్ అంతా గ్రీజ్ చేసుకుంటున్నాను. సో ఇది హీట్ ఎక్కే లోపు. సో బ్రెడ్ స్లైస్ తీసుకొని డైరెక్ట్గా మీరు ఇందులో డిప్ చేసుకోండి. అంటే మనకి బోత్ సైడ్స్ ఇందులో మనకి కోట్ అవ్వాలి, బ్రెడ్కి చక్కగా కోటింగ్ రావాలి. సో అలా కోటింగ్ వచ్చిన తర్వాత హీట్ ఎక్కిన పాన్ పైన పెట్టేసుకోండి. సో నెక్స్ట్ స్లైస్ కూడా అలానే బోత్ సైడ్స్ కోటింగ్ ఇచ్చుకొని పాన్ పైన ప్లేస్ చేసేస్తున్నాను. సో 1 చిన్న గ్లాస్ పాలు, 2 to 3 tablespoons ఆఫ్ షుగర్ అండ్ 1 egg అయితే మనకి ఇట్లాంటి రెండు పెద్ద బ్రెడ్ స్లైసెస్కి పర్ఫెక్ట్గా సరిపోతాయండి. దీనిపైన నేను లైట్గా మళ్ళీ ఘీ వేసుకుంటున్నానండి. ఒకసారి ఫ్లిప్ చేసి చూద్దాము. చూడండి మనకి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్గా వస్తుంది. ఈ రెసిపీ ఏంటంటే పిల్లలకి ఎగ్ అండ్ మిల్క్ వాడుతున్నాం కాబట్టి ఇట్స్ హెల్దీ ఫర్ దెమ్. అట్ ద సేమ్ టైం ఈవినింగ్ స్నాక్గా కానీ లేదా కొంచెం బ్రేక్ఫాస్ట్కి టైం లేదు, త్వరగా ఏదన్నా ఫిక్స్ చేయాలి అంటే దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఆప్షన్. ఈవినింగ్ స్నాక్గా కూడా పిల్లలకి చాలా బాగుంటుందండి. మనకి ఇప్పుడు మీరు చూసారు కదా ప్రిపరేషన్ టైం హార్డ్లీ 2 minutes అంతే, టక్కన్ చేసి ఇచ్చేసేయచ్చు. చూడండి మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్గా కనిపిస్తుంది కదా, ఇలా మనం టోస్ట్ చేసుకోవాలి. ఇది ఇట్లాంటి ఫ్లాట్ ప్యాన్ మీద అయితేనే బాగా వస్తుందండి, గ్రిల్డ్ ప్యాన్ లాంటి వాటి మీద అస్సలు సరిగ్గా రాదు.
సో మీరు ఇది చేస్తే కనుక ఇట్లా ఫ్లాట్ ప్యానే ప్రిఫర్ చేయండి, గ్రిల్ ప్యాన్ అస్సలు వాడద్దు. సో ఇది ఫ్రై అయిపోయింది, చూసారు కదా బోత్ సైడ్స్ మనకి ఈవెన్గా టోస్ట్ అయింది. సో ఇప్పుడు మనం తీసేసుకోవచ్చు. చూడండి పర్ఫెక్ట్ టోస్ట్. సో మన ఫ్రెంచ్ టోస్ట్ ఇస్ రెడీ. సో ఇప్పుడు మన నెక్స్ట్ చీజీ ఫ్రెంచ్ టోస్ట్ ఎలా చేయాలో చూద్దాం. నెక్స్ట్ చీజీ ఫ్రెంచ్ టోస్ట్ కోసం నేను కొంచెం వెడల్పుగా లోతుగా ఉన్న ప్లేట్ తీసుకున్నాను. సో ఇందులోకి కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్, రెగ్యులర్ పెప్పర్ పౌడర్ కొంచెం, అండ్ ఇందులోకి జస్ట్ కొంచెం మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఓకే ఒక క్విక్ మిక్స్. అండ్ దీంట్లోకి 2 eggs బ్రేక్ చేసుకుంటున్నానండి. ఇవి బాగా విస్క్ చేసేసుకోండి. ఇది విస్క్ చేసుకున్నాక ఒక స్లైస్ బ్రెడ్ తీసుకోండి, అండ్ దీనిపైన ఒక చీజ్ స్లైస్ పెట్టుకుంటున్నాను. కొంచెం ఈ లైనింగ్ దగ్గర వాటర్ అప్లై చేస్తున్నానండి కొంచెం. అండ్ ఈ స్లైస్ మీద కూడా నేను కొంచెం లైట్గా వాటర్ అప్లై చేస్తున్నాను. ఇలా వాటర్ అప్లై చేసుకొని పెట్టేసుకోండి. పెట్టేసుకొని లైట్గా మీరు ఇలా ఉంది కదా, లైట్గా మీరు ఇలా ప్రెస్ చేసుకోండి. సో అప్పుడు మనకి లోపల చీజ్ అనేది సెక్యూర్గా ఉంటుంది, అంటే బయటకి రాకుండా ఇలా ఉంటుందన్నమాట. సో ఇలా మీరు సెక్యూర్ చేసుకోండి. సెక్యూర్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఎగ్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, సేమ్ ఇందాక ఫ్రెంచ్ టోస్ట్ లాగానే మీరు దీన్ని కూడా నీట్గా ఆన్ బోత్ సైడ్స్ డిప్ చేసుకోండి. సో కొంచెం ఆయిల్ వేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని చాలా కేర్ఫుల్గా మీరు షిఫ్ట్ చేసుకోండి ప్యాన్ మీదకి, కొంచెం ఆయిల్ ఇటు పైన కూడా. పిల్లలు మామూలుగానే చీజ్ ఇష్టపడతారు కదండి, సో ఇలాగా చేసి పెడితే ఇంకా ఇంట్రెస్ట్గా తింటారు. అండ్ చాలామంది చీజ్ అనేది పిల్లలకి ఎక్కువ పెట్టడం ఎందుకు అలా అనుకుంటారు. డెఫినెట్గా ఎక్కువ అయితే పెట్టకూడదండి, కాకపోతే చీజ్ ఈజ్ అ వెరీ హై సోర్స్ ఆఫ్ ప్రోటీన్. సో మనం పిల్లలకి ఒక లిమిటెడ్గా చీజ్ అనేది డైట్లో యాడ్ చేయడం చాలా హెల్దీ. సో మీరు అకేషనల్గా పిల్లలకి చీజ్ వాడుతూ ఉండండి, ఏమి ఇబ్బంది లేదు. చాలా కేర్ఫుల్గా చేసుకోండి, ఎందుకంటే బ్రేక్ అయిపోవచ్చు. ఇది మీరు కొంచెం ఇట్లా ట్యాప్ చేస్తే మనకి ఆ చీజ్ అనేది చక్కగా అతుక్కుపోతాయి రెండు బ్రెడ్ స్లైసెస్. సో మనం దీన్ని టాస్ చేసి తిప్పినప్పుడు విరగకుండా వస్తుంది. సో ఇలా తీసుకొని చూడండి మనకి పర్ఫెక్ట్ గోల్డెన్ బ్రౌన్. సో ఆన్ బోత్ సైడ్స్ మనం టోస్ట్ చేసుకోవాలి. సో మనకి బ్యాక్ సైడ్ కూడా గోల్డెన్ బ్రౌన్ అయింది చూసారా. సో ఇలా వచ్చే వరకు చూడండి పర్ఫెక్ట్గా బోత్ సైడ్స్ మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ రావాలి. సో ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాము. చూడండి సో పర్ఫెక్ట్ చీజీ ఫ్రెంచ్ టోస్ట్. నేను ఒక్కసారి ఈ చీజీ ఫ్రెంచ్ టోస్ట్ కట్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు దీన్ని కట్ చేసి చూద్దాం. చాలా సాఫ్ట్గా ఉంటుందండి, చూడండి లోపల
cheese తో స్టఫ్ అయి ఉంది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే అసలు కొంచెం ఒక చిన్న ముక్క కూడా వదిలేపెట్టరు సో ఇలా చేసి పెట్టండి మీకు పిల్లల ఫుడ్ విషయంలో అసలు ఇబ్బందే ఉండదు సో ఇదండి మన బ్రేక్ఫాస్ట్ కమ్ స్నాక్ రెసిపీస్ ఫర్ కిడ్స్ యాక్చువల్లీ మనం కూడా తినొచ్చు బట్ పిల్లలైతే ఇంకా బాగా ఇష్టపడి తింటారు అని కిడ్స్ స్పెషల్ అంటున్నాను సో మీరు ట్రై చేయండి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా నచ్చిందో మీకు ఎలా కుదిరిందో మీ పిల్లలు ఎంత ఇష్టపడి తిన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇలాంటి కిడ్స్ స్పెషల్ రెసిపీస్ మీకు చాలానే చూపిస్తాను అండ్ అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ సేఫ్గా ఉండండి హెల్దీ ఫుడ్ తీసుకోండి ఫిట్గా ఉండండి టేక్ కేర్ బాయ్